हेलो फ्रेंड्स, वेलकम टू मै चैनल वंटक वेलायरा। ई रोज मीकु नेनु रथ सप्तमी गुरिंचि नाकु तेलिसिन कोन्नि विषयालु चेप्तानु। माघमासं शुक्लपक्षं सप्तमी तेदी नाडु रथ सप्तमी अंटारु। अदिति कश्यप प्रजापति दंपतुलकु महाविष्णुवु सूर्य भगवानुडिगा उदयिंचाडु। अंटे ई रोजु सूर्य भगवानुडि पुट्टिनरोजु। सूर्युडु एकचक्र रथमु आरु आकुलु एडु अश्वालतो कूडिन वाहनमुपै प्रयाणिस्ताडु। చక్రము అంటే ఒక సంవత్సర కాలం, ఆరు ఆకులు అంటే ఆరు ఋతువులు, ఏడు అశ్వాలు అంటే ఏడు కిరణాలు లేక ఏడు వారాలకి సంకేతం. మాఘసప్తమి మొదలు వచ్చే ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్తారు. ఈరోజు రథసప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశిష్టత ఉంది. ఆ రోజు తలపైన ఏడు జిల్లేడాకులు రేగుపండ్లు పెట్టుకుని స్నానం చేస్తారు. ఇలా చేయటం వలన ఏడు జన్మల నుంచి వస్తున్న పాపములు నశిస్తాయని పెద్దలు చెబుతారు. సూర్యునికి అర్కపత్రం అంటే జిల్లేడాకులు రేగిపండ్లు చాలా ఇష్టం. అందువలన వీటిని తలపైన భుజాలపైన పెట్టుకుని స్నానం చేస్తారు. జిల్లేడాకుల్లో కొన్ని ఔషధ గుణాలు ఉన్నందువలన శరీరానికి చాలా మంచిది. తరువాత సూర్యకిరణాలు వచ్చే చోట తులసికోట దగ్గర ఆవు పడకలను ఏర్పాటు చేసుకుని కర్పూరంతో వెలిగించుకోవాలి. దడిగినికి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని ఆవుపాలు అందులో పోసుకుని పొంగించుకోవాలి. పాలు పొంగుతున్నప్పుడు గోత్రనామాలతో ఆవునే కలిపిన బియ్యాన్ని పాలలో వేసుకోవాలి. ఈరోజు కడిగిన బియ్యాన్ని వాడకూడదు. తర్వాత బెల్లం వేసుకుని చెరుకుగడతో పరవన్నాన్ని తిప్పుతూ తయారు చేసుకోవాలి. చెరుకుగడ అందుబాటులో లేని వాళ్ళు గడ్డతోనైనా తయారు చేసుకోవచ్చు. ఈ సూర్యుడికి చేసిన ప్రసాదంలో డ్రై ఫ్రూట్స్ మాత్రం వాడకూడదు. ఇప్పుడు ఏడు చిక్కుడుకాయలు తీసుకోవాలి. ఇప్పుడు రథం తయారు చేసే విధానం చూద్దాము. ఈ రథం తయారీని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు. మీకు సులువైన పద్ధతిని చూపిస్తాను. ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన మూడు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, వాటిని ఇలాగ పుల్లతో జాయింట్ చేసుకోవాలి. మూడు పక్కల ఇలాగా పుల్లలతో జాయింట్ చేసుకుని ఇక్కడ వీటికి కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, రథం మీకు తయారైపోయింది. ఇలా చాలా సులువుగా చేసేసుకోండి మీరు కూడాను. ఈ రథానికి కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు తులసికోట దగ్గర రథం ముగ్గు వేసుకుని వినాయకుడికి యథావిధిగా పూజ చేసుకున్న తర్వాత యథాస్థానం చెప్పుకోవాలి. తర్వాత సూర్య భగవానుడి పూజకి ఎర్ర పూలు, ఎర్ర చందనం, ఎర్ర చితలు, చిక్కుడు పువ్వులు, ఎరుపు పువ్వులు దొరికినా పర్వాలేదు, తెలుపు చిక్కుడు పువ్వులు దొరికినా పర్వాలేదు, రేగిపళ్ళు, చెరుకుగడలు ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఎర్రచందనం చందనపు చెక్కను కానీ చందనపు బొమ్మ కానీ నీళ్లు పోసి కొంచెం అరగదీసుకుంటే గంధం వస్తుంది. ఈ గంధంతో అచ్చతులు కూడా మనం తయారు చేసుకోవాలి. చందనపు చెక్క కానీ బొమ్మ కానీ మనకి పూజా షోర్స్లో
దొరుకుతుంది. ఇప్పుడు చిక్కుడుకాయలతో తయారు చేసిన రథాన్ని పెట్టుకుని ఒక సూర్యభగవానుని ప్రతిమ కానీ లేకపోతే ఒక రాగి బిళ్ళ కానీ పెట్టుకుని సూర్యభగవానుని ఆరాధించాలి. చిక్కుడుకాయల్లోనూ చిక్కుడాకుల్లోని సూర్యరశ్మి నిక్షిప్తంగా ఉండడం వలన వీటిని ఉపయోగిస్తారు. ఇప్పుడు సూర్యభగవానుడికి సూర్యాష్టకం ఆదిచూరయ్యంతో యథావిధిగా ఆయన పూజ చేసుకుని ఆయనకి చిక్కుడాకులలో పరవన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. సూర్యారాధన వలన ఆరు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రథసప్తమి రోజున మరొక విశేషం ఉందండి. అది ఏంటంటే ఈ రోజున కొత్తగా నోములు పట్టేవాళ్ళు ఈ రథసప్తమి రోజున నోములు పడతారు. ఒకవేళ ఈ రోజున కుదరని వాళ్ళు శివరాత్రికి నోములు పట్టుకుంటారు. కొంతమంది ఈరోజు తరిగిన కూరలు కూడా తినరు. కాబట్టి అలాంటి వాళ్ళు కాల్చిన వంకాయ పచ్చడి, టమాటా పప్పు, చిక్కుడుకాయ కూర ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.